अज्ञाता षडद्वातीत रूपिणी अव्याज करुणामूर्तिर ज्ञानाध्वांत दीपिका वीरु रम्मु कलुवकूडदु तलके पट्टेसिंदि अय्यो ఏంటి చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావాలో గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం. నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే? ఏమ్మా నీ పూజ అయిందా? తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవనగానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళామంటాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారగట్ట ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. ఉందండి పట్టుకోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్సగా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. నానా అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. ఆ గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను. ఏదో మోహాలు వేసుకుని చదిగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు తెగి ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు. నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను. మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి నాలుగో పాదంలో ఉంది. నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట. వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా. మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు. మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి. ఎవరు నమ్మకాలు వాళ్ళవి? అరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట. నువ్వు సెంటర్ లోకి రావాలమ్మా. మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట? అవన్నీ మనకి తెలుస్తాయి. అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి. నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామ్మనమే ఫీల్ అవకే అని కావాలని అంటున్న మాటలు కాదు అని దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. హాయ్ హాయ్ కిస్. జాగ్రత్త జాగ్రత్త. జై హో మాతాజీ జై హో. భగవాన్ రక్ష కరేగా. ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తా, ఒళ్ళంతా మర్దన చేస్తా. టీక్ బోలా అందరు చలో కామ్ చురు కరేగా. ఏమక్కర్లేదు బయటకెళ్ళండి. వాచ్మెన్ వాచ్మెన్ బయటికి పోతారా లేదా? మిమ్మల్ని పడిపోతుంది పట్టుకుందా. ఎంతసేపు రా త్వరగా సద్దు. సీఏ దుర్గా ప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్యి బాబోయ్ ఆడికి రావడం ఏంటరా? బహుశా రైడింగ్ ఏమో. ఓకే ఏంటి అలకా? ఐఎమ్ సారీ. అమ్మా టోన్ మర్పింది. అబ్బా సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపో. అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది. అబ్బా నువ్వే ఇంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. ఓహో ఆ మంచి సరిపోద్దో లేదో. ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు.
హలో ఎవరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లండి నువ్వెవర్రా అయ్య బాబాయ్ ఇది ఎవర్తిది నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి కొత్తగా చేరావా మ్యాటర్ చెప్పు సార్కి యాక్సిడెంట్ అయ్యిందండి ఒకరి ఇంట్లో రిలాక్స్ అవుతున్నాడండి మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి అడ్రస్ చెప్తాను కొంచెం రాసుకుంటారా అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే బాలరాతి శిల్పంలా ఉన్నావు నా పెళ్ళాము ఎందుకు దండగా గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చెండారంగా ఉంటుంది వెరీ బ్యాడ్ అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర రాయి పెట్టి మొహం మీద పెడేలు మన కొట్టాలి అసలు దాన్ని రివాల్వర్ తో ఠపా ఠపా మన కాల్చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురే అంటే నీ దిక్కున్న చోడు చెప్పుకో వేపుండా కోర్ అంటాను ఏంట్రా ఏడుపు డ్రైవర్లు ఎర్ర చేయలు దూరినట్టు నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే లోపల ఉన్నారండి వెళ్ళిపోతుంది ఏమైపోతా ఇల్లాలి ఇటుక ముక్క ప్రియురాలు పడిగి ముక్క ఎలా ఉంది మరి కవిత్వం నీ పెండల్లో ఉంది ఈ కేసు మా బాసుది నేను ఓన్లీ సెక్యూరిటీ ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క ప్రియురాలు పటిక ముక్క నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురి కలవలా పారేస్తాను నీ ఎదో పేస్కి నేను సరిపోలేదా ఇంటికి రా చెప్తాను ఎవరితోటి నా రాకీ తోటి థాంక్యూ సర్ నేనే నీకు థాంక్స్ చెప్పాలి రాకీ నువ్వు ఉండబట్టి ఈ రిస్క్ ఇంత ఈజీగా చేయగలవు రిస్క్ ఏంటండి రిస్క్ కాకపోతేంట్రా ఫ్లైఓవర్స్ కింద ఉండాల్సిందండి డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించాలంటే రిస్క్ కదా సార్ మీరు సీరియస్ అవ్వాలంటే ఓ డౌట్ అడుగుతాను మళ్ళీ డౌట్ ఏంట్రా ఏంటి డౌట్ ఏంటండి రాకీ కూల్ డౌన్ కూర్చో కూర్చో ఏంటమ్మా నీ డౌట్ ఏంటి దుబ్బలమ్మ ఏం చేయాలి సార్ ఇసక అమ్ముకోవాలి ఇసకమ్ముకోవాలి అసలు నువ్వు కడుపు అన్నం తినలేవా అనుమానం తినలేవా రాకీ ఎవరికైనా అనుమానం సహజమే ఇదిగో దుబాయ్లో గానీ మీ అందరికి తలో మూడు మూడు బాయిలు ఇస్తారు పెట్రోల్ బావులయ్యా తోడు కూడా అమ్ముకోవడమే అమౌంట్ మ్యాటర్ అది ఎంత అండి ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశా కదా ఆయన చూస్తారు డబ్బులు తేండి అంతేనా నాగలింగ్ గారు ఆగండి ఆగమంటావేంట్రా భగవాన్ అచ్చగారితో సాధు పుచ్చగారేగా కోపడకండి రామకృష్ణ గారు ఈయన మీ ఫ్రెండ్ కదా మీ చేతుల మీద గెప్పిందామని థ్యాంక్ యూ రాకీ నాగా ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది రామకృష్ణ నువ్వు ఇచ్చిన తర్వాత కూడా లెక్క చూసుకోవాలా చచ్చా సరే మీరు ఆఫీస్కి వెళ్ళండి నేను అటు నుంచి అటు జాయిన్ అయిపోతా నాగలింగ్ గారు మీరు కూడా మాతో పాటు ఆఫీస్కి రండి ఆఫీస్ కంటే రామకృష్ణ అర్థమై ఒరే ఆయన ఆఫీస్కి రావడం ముఖ్యమా మన దుబాయ్ వెళ్ళడం ముఖ్యమా దుబాయ్ సార్ అవును మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఇంకేం లేదు కదా ఏదో కొద్దిగా ఉన్నాయండి చెప్పలేదు రామకృష్ణ ఏంటి కేసు వద్దు బొక్కలు వేస్తారు కదా సారీ కరెక్టే మర్చిపోయాను ఇచ్చేయండి రా ఇచ్చేయండి ఇచ్చేయండి ఆ బ్యాగులు ఉన్నాయి కూడా తీసి ఇచ్చారా ఇప్పుడు రూపాయి రూపాయలు వేస్తున్నారు తర్వాత డాలర్లు దొబ్బేస్తారు ఓకే అమ్మా ఆల్ ద బెస్ట్ ఆకాశంలో విమానం చూసి అంకలు గుద్దుకునేవాళ్ళం ఇప్పుడు ఎక్కేస్తున్నాం దీని అంతటికీ కారణం మీరే సార్ నువ్వేంట్రా థ్యాంక్స్ చెప్పావు అది కాదండి ఆ నాగలింగాన్ని అనవసరంగా వదిలేసాం అనిపిస్తున్నాను వదిలేటవేంట్రా వాడు ఏమైనా దొంగతనాలు చేస్తున్నావుడా నీకులాగా వాడు చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి అవును సార్ అతను ఎవడు అనుకుంటున్నారా ఎవరు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ ఫ్లాష్ ట్రావెల్స్ ఇదే ఫ్లైట్ రైట్ టైమేగా అందరికి సీట్లు ఉండాలి నిలబడి వెళ్ళటం కష్టం ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా ఇంతకీ మా బర్త్ నెంబర్లు అంతా అసలు ఎవరు మీరంతా గిరి సూర్యబాబు శ్రీనివాసరావు రామకృష్ణ బుజ్జి రామానా ఏవి మా దుబాయ్ టికెట్లు అడగగానే చేయడానికి వాతిసి టికెట్లు కాదు దానికి చాలా ప్రాసెస్ ఉంది అవన్నీ క్యాంటీన్ లోనే అయిపోయినాయండి క్యాంటీన్ లోనా అవును తలకి 75,000 ఇచ్చాం ఎవరికి ఇచ్చారు నాగలింగానికి ఇచ్చాం నాగలింగం ఎస్ సార్ ఇతనే నాగలింగం
వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా? అవును. ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు. మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి? అది మాకేం తెలుసు అండి. అలా అంటారు ఏంటండి? మనం డబ్బులు ఇచ్చేసాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? అవన్నీ మాకు అనవసరమయ్యా. మా టికెట్ మాకు ఇచ్చేయండి. ఏంటండి మీరు మాట్లాడేది? ఆగండి సంబంధం. ముందు మీరు అరే అలా మాట్లాడారండి రావాలి. డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ ఏంటంటే రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? నోర్మై నాకేం సంబంధం? మీటింగ్ లక్ష మాట్లాడగా ఏం మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఎక్కువ ఉంటాయి నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగారితో సాధు బిచ్చగరగా బిచ్చ అంటే మీరు ఇప్పుడు బిచ్చ ఎత్తుకుని మనం పోషించానండి. నేను బిచ్చ ఎత్తుకోవడం ఉంటాయి. నేను బిచ్చ ఎత్తుకోవడం ఉంటే యూస్లెస్ ఫెలోస్. నాగలింగం ఎవరు? ఎవడు తెలుసు రా? ఎవడు తెలుసు? ఊరుగా నువ్వు వచ్చావు. అందరం కలిసి ఉండాలి కదా. ఏంట్రా కలిసి ఉండేది? శుభ్రంగా ఈ జంటికలు సున్నుండలు తినేసి ఒక డ్రింక్ తాగేవారు సౌండ్ లేకుండా ఇంకా నయ్యం పేజాలు కలుపుకుండా మాట్లాడడం లేదు. అలా కూడా మాట్లాడచ్చు? 1965 లో ఇంకా ఇచ్చిపుచ్చుకోటాల గురించి మాట్లాడుకోండి. సౌండ్ లేకుండా మాట్లాడండి. ఏంటి సౌండ్ లేకుండా అంటారండి? కంపెనీ పెళ్ళిలో సౌండ్ వస్తుంది కదా అని బ్యాండ్ మేడం కూడా లేకుండా చేస్తారేంటి? మావయ్యా చెప్పండి, అమ్మాయికి మీరేం చేయిస్తారు? పెళ్లి చేయిస్తాం. అబ్బా అది కాదండి, అమ్మాయికి మీరు ఏమి ఇస్తారో చెప్పండి. పగ మగవాడికి కూడా ఈ పగ ఈ వాసనతో కూడా చెమ్మల పాపం ఇలాంటి దొరికింది. ఏపుగా ఎదిగింది దొంగపోతులాగా మొహండి ఎట్టా ఉందో. సోకులకేం తక్కువ లేదు, మొహండి ఎట్టా ఉంది నీ అమ్మ కడుపు. చెప్పదగా ఏంటి ఏడుస్తున్నారు? నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది. చచ్చి ఎక్కడున్నాడో మా నాన్న. అమ్మాయి అందాల రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు కాని ఇలాగ సూర్యకాంత వారసురాలు అని చెప్పలా. చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంత రివర్స్ లోనే చెప్పింది. ఏమని? అబ్బాయి మీసాల నేను మనుమలుగా చెప్పింది కానీ ఇలా ఈకలు కొరికినా ఫారం కూడా చెప్పలా. ఏం చేస్తాడు నీ స్టోన్ వింటే మీడియం కర్మ పక్క ఫ్లాట్ లో పసిపిల్ల కూడా చెవు నడుస్తాడు. కోకిల గొంతు బయలుదేరిందండి. ఉషా ఉతు అబ్బో ఏమిటే మాటలు ఎక్కువ అవుతున్నాయి? ఎక్కువ అవడానికి రాత్రులు మందు ఎక్కువయ్యేది నీకు నా కాదు. ఇంత కనిపి చూస్తాను ఏమిటి ఇంత రచిపోతున్నావు? చంపేస్తా. చచ్చిపోవడానికి చచ్చిపోవడానికి నేనే నీ పేషెంట్ గాను. తాళి కట్టించుకుని పెళ్ళాన్ని. అబ్బో అమ్మా నాన్న అందరి ఇళ్లలో ఉదయాన్నే చక్కగా సుప్రభాతం వింటారు. భక్తి పాటలు పాడుకుంటూ పిల్లల్ని బుజ్జగిస్తూ మేల్కొల్పుతారు. కానీ మన ఇంట్లో ప్రతి రోజు యుద్ధ వాతావరణమే, లేదంటే తిట్లు దండకాలతో మేల్కొల్పు. చచ్చే ఇదేనా ప్లేటర్లు? ఇదేంటర్ బాలరాజు ఇల్లుదేనా? ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా. సర్లేండి పిల్లరా. నేనే బాలరాజు అయ్యా. అవునయ్యా, కావాలంటే చూడు ఇప్పుడే ఒక కేసు స్టడీ చేస్తున్నా. నాకు డౌటే బావా. ఇంకా అనుమానమా? అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అని అచ్చోసి ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయ్యా. సర్లే నమ్ముతాను బాబు. ఇంతకి కేసు ఏంటంటే నాకు అట్టి తోట, అందులో రోజు ఒక అట్టికెలు మాయవుతుంది అని చెదగొట్టించాను. అది కేసు ఏంటి? నా తరపు నువ్వు కేసు బాధించి పడాలయ్యా. ఓ సింతే కదా, నువ్వు గెలిచేసాను అనుకోవయ్యా. సెక్షన్ 503-904 ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో 4 సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తానయ్యా. అయితే పీజీ ఇచ్చే బావా.
పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే సిరికి మోకాలడ్డకు నువ్వు నోరు ముయ్యవే ఫీజు అంటే అదేమన్నా వందల వేలు అనుకున్నావా అల్లరి చేసే పిల్లడికి బెల్లముక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు యదవా మహామహా మాటర్ కేసులకే 10 రూపాయల కన్నా ఎక్కువ వెళ్ళింది నేను గెలిచినాక ఇస్తావా ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా అయితే కేసు గెలవా బావా ఈడొకడు కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లస్ అయ్యా కృష్ణ ఎగతాళిగా ఉందా నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు పప్పు బిళ్ళలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోర్టు చింపేసి నా బోర్డు విరిచేసి నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు అవన్నీ పోగేసుకుని ఈడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు రేయ్ నాకు క్లయింట్ దొరికాడరా పాత సామాన్లు కొంటాం కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు నేను నీకేం ద్రోహం చేశాను పాత సామాన్లు కొంటాం ఎరా నా కార్ అంటే నీకు అంత చులకనగా ఉందా ఎక్కానంటే విమానం రా పుష్పక విమానం పాత సామాన్లు కొంటాం ఏనుగు రోడ్ ఎంబడ వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి మాకేంటి పాత సామాన్లు కొంటాం కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా నా నెత్తి మీద పిడుగుపడ్డాడు కదేటి ఎలా ఉంది దెబ్బ అది పిడికిలా పిడుగా నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా అలా పగులుతుంది నీ తల ముప్పవల వాటదారు నొగ్గేసి పావుల వాటదారుని నన్ను పట్టుకున్నాడు ఏంటి బాబు చెప్పు కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు తెలీదు తెలీదు నిన్ను కొట్టను నీకో వరం ఇస్తాను ఏడు బాబాది నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా పెట్రోల్ పోసి తగల పెట్టనా నీకేది ఇష్టం అయ్య బాబు నా పార్ పడవచ్చే ంచుకుంటున్నాడు నా ఫస్ట్ హ్యాండ్ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా కిడ్నాపా నేనా అవును నీ కారులోనే ఉంది ఓనమ్మో ఇదేటి చూసేసుకోండి కింద మీద మొత్తం చూసేసుకోండి నీ గుమ్మడ ఎలా వచ్చినాడా నీ చేతి విరిగిపోను నీకు అక్క చెల్లెలు లేరట్రా సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది ఎంతో సచ్చినాడా అమ్మో నమ్మకండి ఎస్ఐ గారు పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేను రేటు చేసుకుంటా నాకు చూడు పిన్నమ్మా వాడు పిల్లడు పాటంటే శానిట్టమంటే అబద్ధం చెప్తున్నాడు లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి వాడే నిజం చెప్తాడు పట్టుకోండి వద్దు తీసుకెళ్ళండి సార్ వద్దు ఒరే నాయన మై డియర్ సన్ హరిశ్చంద్ర భూపతి నాయన చిన్న హరిశ్చంద్రరావు గారు డోంట్ డిస్టర్బ్ మీ ఏంట్రా ఏంటి మార్కులు తెచ్చుకోవడం అన్నిట్లో బార్డర్ మార్కులే మన ఎదురింటి జేమ్స్ గారు అబ్బాయి క్లాస్ ఫస్ట్ అట మన పక్కింటి బోస్ గారు అబ్బాయి అన్ని సబ్జెక్టులోనూ స్కూల్ ఫస్ట్ అట మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందట వాళ్ళందరినీ చూసి సిగ్గు తెచ్చుకో కాకపోతే నేనా ఎదురింటి జేమ్స్ గారు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ పక్కింటి బోస్ గారు పెద్ద ఇంజనీర్ మన బ్యాక్ హౌస్ కృష్ణారావు గారు పెద్ద ప్రొఫెసర్ కానీ నువ్వు ఓల్డ్ మెట్రిక్ 100 సార్లు తప్పి ఇంట్లోనే కూర్చున్నావు నీ కడుపున పుట్టి నాకు ఫస్ట్ క్లాస్ ఎలా వస్తుంది నువ్వు అలాంటివన్నీ మాట్లాడకూడదు డోంట్ టాక్ అబ్బా ఎందుకంటే వాడిని అలా తిడతారు తిట్టడమా నిలువున చీరేయాలి చూడు వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఏం చేశాడు ఎందుకు చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను ఇంటర్ కోర్స్ కాదు ఇంటర్మీడియట్ నర్మిరే ఇడియట్
అర్థమవుతుందా? అబ్బా అలాగే నేను ఊ అంటారు అప్పుడు చూచేయి. ఓహో, ఊ అంటాడా?